అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. విపరీతమైన కాంట్రడిక్షన్స్ తో వైరుధ్యాలతో ఎంత చెత్తగా చేయొచ్చు అనడానికి బహుశా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది సిబిఐ చరిత్రలో లేదా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల చరిత్రలో కూడా ఒక మచ్చుతురగ్గా ఉంటుంది మిగులుతుంది. ఈ సోదంతా వెళ్ళి జడ్జి గారికి చెప్పొచ్చు కదా సార్, సార్ సిబిఐ వాళ్ళు ఇలా చేశారండి, ఇది అసలు దారుణంగా చేశారు, థర్డ్ రేటెడ్ ఇది, ఇలా సరైన ఆధారాలు సమర్పించట్లేదు, ఇదిగో నా దగ్గర ఉన్నాయి అసలైన ఆధారాలు, ఇవిగో అసలైన ఆధారాలు అని వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పొచ్చు కదా సత్తల్ గారు. ఎందుకండి ఈ సోదంతా మా జనాలకు చెప్తారు, జనాలు ఎవరు నమ్మట్లేదు కదా మిమ్మల్ని. ఇంకా అయినా కానీ ఎందుకు ఈ ప్రయత్నం ఎందుకు? సిబిఐది తప్పు, ఎన్ఐఏది తప్పు, సుప్రీంకోర్టు తప్పు, హైకోర్టు తప్పు, కేవలం మీదే కరెక్ట్, మీదే రక్తం కడిగేయటం, కుట్లేయించేయటం, అక్కడే తిరగటం, మన వాళ్ళందరూ గూగుల్ టేక్అవుట్ కానీ ఆ వాట్సాప్ చాటింగ్ కానీ అంతా అక్కడక్కడే ఉండటం, తెల్లవారుజామునే అన్నకు తెలిసిపోవటం, తెల్లవారుజామున వదులుకు తెలిసిపోవటం, ఇవన్నీ ఏం తప్పులు కాదు. ఆ తప్పులు ఎవడని బయట పెడితే ఆడిది తప్పు. బాబా బాబా బా రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అంటే ఏటో అనుకున్నామండి. బాగుంది సార్. నేను భావిస్తున్నా ఎందుకు అలా అంటున్నామంటే, ఎందుకు ఈ పర్టికులర్ కేసుకు సంబంధించినంత వరకు హత్య ఎవరైతే జరిగిందో వివేకానంద రెడ్డి గారు, ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, అందరూ తెలిసిన విషయమే, పాయింట్ రండి. ఈ హత్య జరిగిన టైం ఏదో శతాబ్దం క్రితం కాదు, వాళ్ళు ఏం చెప్తే చదువుకొని దాన్ని అది నిజమే అని అనుకోవడానికి. వాళ్ళు చెప్తే చదువుకొని నిజమని ఎవరు నమ్ముతాడు? మీరు నమ్మరు, మేము నమ్మం కదా, ఇప్పుడు మీరు చెప్పేది మేము నమ్మం కదా, మాకు తెలుసు కదా మనమనగా జరిగింది. మనందరి కళ్ళ ముందు సమకాలీనంగా, మీరు అలా సమకాలీయం అది కాలకయ్య ఇలాంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా మీరు చెప్పాలనుకున్నది సూటుగా నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోండి సార్. ఎందుకు సార్ దీన్ని ఇంత సాగదిస్తారు? ఎందుకు కాంటెంపరీ? అది కాంటెంపరీ, నాలుగేళ్ల క్రితం జరిగిన దుర్ఘటన. ఆ మాట అంటే సరిపోదు కదండి, సమకాలీకం, కాంటెంపరీ, ఎప్పుడో గతంలో జరి, ఇంత ఎందుకు సార్? ఇంత లేకొద్దు, షార్ట్ కట్లో పాయింట్ చెప్పండి. ఎవరికి ఆ జ్ఞాపకాలు జరిగిపోలేదు, అది కూడా వేరే దేశంలోనూ వేరే రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో ఎన్నికల కొద్దిగా ముందు వైరిపక్షాలు అంటే అటు, మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హాట్ బెడ్ లాంటి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి వచ్చేస్తున్నారా. నిజంగా చాలా చాలా కష్టం అండి ఇది. ఒక తప్పును సమర్థించడం కోసం ఒక పెద్ద ఇలా బాధపడతా ఉంటే, ఇలా ఒక ప్రసవించే ఒక ఆడకూతురు పడుతున్న నొప్పులు కన్నా ఎక్కువ నొప్పులు అలా పడతా ఉంటే, ఒక ఆంధ్ర పౌరుడిగా, ఒక తెలుగుడిగా బాధేస్తుందండి. నిజంగా ఈ కష్టం పగడకూడదు, రాకూడదండి. సరే చెప్పండి సార్. సత్తల్ గారు అనుకునే పార్టీ అధినేత ఊరు చనిపోయింది, ఆయన చిన్న ఆయన. ఎన్నిసార్లు చెప్తారు ఎవరన్నారు, చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి పిప్పి చేసి పాయింట్ మాత్రం చెప్పట్లేదు మాకు. ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో చెప్పమని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు, అది చెప్పడానికి మీ మనసు ఒప్పుకోవట్లేదు, అది చెప్పండి సార్ ప్లీజ్. హత్య జరిగింది, అత్యంత కిరాతకంగా జరిగింది. సరిగ్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన 4-5 రోజులకు జరిగి ఉంటుంది. ఈ తెలియనుడు ఎవడన్నా ఉన్నాడండి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు సార్ అవి చెప్తారు? మీ ముందున్న ఎవరైతే విలేకరులు ఉన్నారో వాళ్ళ మొగ్గలో సార్ చూడండి, ఈ పాటికి తిట్టుకుంటూ ఉండుంటారు మిమ్మల్ని, ఏటి సోదేటి మోకని. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? పాయింట్కి రండి సార్, ఇంత లేక అసలు మహాసేన మీడియాకి మహాసిరాకు లేకంటే ఫటఫటఫటఫట అయిపోవాలంతే. తెగని ఇదేడు సార్, ఇదేమి సొల్లు, ఇదేమి సోది మాకు. నెలలో ఎన్నికలు ఉన్నాయి, అన్ని పక్కకు తోసిన మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా ఏదో పాయింట్కి వచ్చేటండి. మా పార్టీ నాయకుడు ఎవరైతే ఆ కుటుంబం నుంచి, వైఎస్ గారి కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన పక్కన ఆయనతో పాటు నడుస్తున్న నాయకుడు, పాయింట్కి రండి సార్, పాయింట్కి రండి. అలాంటి నాయకుడిని గురించి, ఆయన బ్లెస్సింగ్స్తో ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి అక్కడ, తను కూడా వరుసకు కొడుకవుతాడు సార్. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా అన్నారు కదా, అది చెప్పటం మానేసి ఆయన చిన్నాయనని ఒకసారి, ఆయన కొడుకవుతాడని ఇంకోసారి, ఆయన రిప్యూటెడ్ నాయకుడు అని ఒకసారి, ఎందుకండి ఇంత ఇలా ఎందుకు ఇస్తున్నారు మీరు ఎలివేషను? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్?
మీరు చెప్పాలనుకున్నది రెండు పాయింట్లు చెప్పండి సార్. మీరు ఏమంటున్నారు, అవినాష్ రెడ్డి చంపలేదా అది చెప్పండి, లేదు ఇంకో చంద్రబాబు నాయుడు గారు చంపారు పోనీ అదేనా చెప్పండి. అది వదిలే చేయడు సార్, ఇది కథ ఇలా అల్లుకుంటూ ఆ మూల తీసుకెళ్ళి ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల మళ్ళీ పైకి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? పాడు గజాలా అన్నట్టు చెప్పండి సజ్జలా.